రైతు బంధు పథకంగా రైతు బంధు పథకంగా మారింది. రైతు బంధు అనేటువంటి పథకం ఇప్పుడు అది కాస్త రైతు బంధు అనేటువంటి పథకంగా మారింది. ఎందుకంటే 54 లక్షల మందికి అందవలసినటువంటి రైతు బంధు కొనేటువంటి నిధులు, ఇంకా 9 లక్షల మందికి 9 లక్షల మందికి అందాల్సినటువంటి అవసరం ఉన్నది, అందాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టిని సాధించాలని నేను కోరుతా ఉన్నాను. ఇంకా రెవెన్యూ యొక్క ప్రక్షాళనలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతున్నాయో, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం సాధించలేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు దీని మీద కూడా దృష్టిని సాధించాలి. దాదాపుగా 5 లక్షల మందికి 5 లక్షల మంది రైతులకు పాస్బుక్లు ఇవ్వలేదు. కొత్త పాస్బుక్లు లభించినటువంటి 3 లక్షల మందికి రైతు బంధు అనేటువంటిది ఇది ధరలో కూడా చేరలేదు. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది కాబట్టి గత ఎన్నికల్లో అధికారులు నిమగ్నమై ఉన్నా ఇప్పుడు ఎన్నికలు అయిపోయి దాదాపుగా 15 రోజులు కావస్తుంది. ఇంతవరకు ముఖ్యమంత్రి దీని మీద దృష్టిని సాధించకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఇంత పెద్ద ఎత్తున రైతాంగం రైతు బంధు పథకం వల్ల గెలిచినామని మేము గొప్పలు చెప్పుకుంటున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే దీని మీద చర్యలు చేపట్టాలని పార్టీ జనతా పార్టీ డిమాండ్.